నమస్తే నమస్తే సార్, నా పేరు ఖాజా నాగభూషణం సార్. సార్ మాట్లాడేది? అవునవును ఖాజాభాయ్. సార్ ఇక్కడ ఏం లేదు సార్, ఇక్కడ పరిసమల్ల ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అది మొత్తం అర్థింగ్ వస్తాయి, పొగలు వస్తున్నాయి సార్. అది ఇప్పుడే సార్, యాక్చువల్లీ హాఫ్ అవర్ నుంచి ఉంది. ఇప్పుడు మాకు ఇక్కడ వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఇక్కడ వచ్చినాము. ఇది శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అర్థింగ్ వస్తున్నారు. రైట్ సార్. సార్ అట్లా ఆ మనిషిని తీయండి, పొగలొస్తున్నా పని చేస్తున్న మనిషి, ప్రాణాలు అరి చేతిలో పెట్టుకుంటున్నా. ఇట్లా పక్కకు పోమా, సైడ్లో పో, సైడ్ పక్కకు పోమా. రే పొగ వస్తున్నారా, రే కొంచెం దూరం నుంచి చెయ్యి చిన్నా. ఇంకో గంట అయినా తీయవచ్చు, ఇది సమస్య చాలా ఉంది. పోబు పోబు సార్. ఆధునిక జనాలకు గుడ్ మార్నింగ్. ఇక్కడ పరసమల్ల దగ్గర మన ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పనిచేసే వాళ్ళు పాపం ప్రాణాలతో ప్రాణం చేయిల్లో పెట్టుకొని చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి పరిస్థితి ఎట్లుంటుందో. వాళ్ళు కాలువ తీయలేదు, వీళ్ళు కాలువ తీయలేదని వాళ్ళకి చెప్తున్నారు పాపము. ఈ వర్షాకాలంలో ప్రతి చోట ప్రతి ఒక్క ట్రాన్స్ఫార్మర్ దగ్గర అర్థింగ్ అవుతుంది. వాళ్ళు పొద్దున 5 గంటలకి వచ్చి మనకు శుభ్రతగా పెట్టి ఇది చేసేటప్పుడు మేము చేసేది ఏమంటే వాళ్ళకి ప్రాణాలతో చెరగాలు చూడకుండా మేము అది చేయడం లేదు, ఇది చేయడం లేదు మేము వాళ్ళకి చెప్తున్నాము. పాపము చూడండి, ఆయన ఎంత దూరంలో ఉన్నాడో, ఆయన కరెంట్ స్తంభం ఎంత దగ్గర ఉందో చూడండి, మీరే చూడండి. దయచేసి సార్ ఏఈ గారు దీన్ని వచ్చి ఇక్కడ పొగలు వస్తున్నాయి, కరెంట్ అర్థింగ్ అవుతుందని ఎక్కడెక్కడ ఏం ఈ టైంలో స్కూల్ పోయే పిల్లలు చాలా మంది ఉంటారు, ఆటోలు వస్తుంటాయి. సార్ ఇక్కడ రీసెంట్లీ కూడా ఏంటంటే ఇక్కడ వెస్లీ స్కూల్ ఉంది, వెస్లీ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్లో కూడా ఒక సంఘటన జరిగింది. ఈ కరెంట్ వైర్ల నుంచే ఒక అబ్బాయి డైరెక్ట్ కరెంట్ షాక్ తగిలి ఆయన చెయ్యి పోయింది. ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్ని జరగాలి? ఇంకా జరిగినా కానీ మన దాంట్లో చలనం లేదంటే మనకు చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఇంకా సంఘటనలు జరగకముందే దీని మీద యాక్షన్ తీసుకోండి. ఇది నడివిట సెంటర్లో ఉంది. ఇది సెంటర్లో ఏంటంటే ఇక్కడ స్కూల్ పిల్లలు పోతుంటారు, మున్సిపల్ స్కూల్ పిల్లలు, నేర్మల్ స్కూల్ పిల్లలు ఇట్లా చాలా మంది పోతుంటారు, వందల మంది సంఖ్యలో పోతుంటారు. ఇప్పుడు డైరెక్ట్ మీరు చూశారు ఆటోలో నుంచి కూడా పోతున్నాయి, అర్థింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకు సంఘటన జరిగేంత వరకు మనకి ఇబ్బంది లేదా? దీన్ని పట్టించుకోరా సార్, ఇమీడియట్లీ దీన్ని ఎక్కడో ఒక దగ్గర స్విఫ్ట్ అయినా చేయండి, లేకపోతే దీనికి ఒక కంచెలా సెక్యూరిటీ అయినా కానీ ఒక బార్డర్ కన్నా క్రియేట్ చేయండి. సార్ ఇక్కడ ఒక రోడ్డు లేదు, 4 రోడ్లు. ఇట్లా పోతే పరసమల, ఆపకపోతే పెద్ద హాస్పిటల్ అట్లా వస్తుంది, ఈ పక్క పోతే వెంకన్నబాయి, ఈ పక్క పోతే బిఎన్ ట్యాక్స్ రోడ్ వస్తుంది. సార్ ఇది చిన్న ఏరియా అంటూ కాదు, దరిదాపుకలు ఇక్కడ 100ల్లో ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకి కూడా భయంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్నపిల్లడు కరెంటు షాక్ కొట్టి అది జరిగింది సంఘటన మర్చిపోకుండా ముందరే ఇంకోటి జరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి సార్ చెప్తున్నా, మన ఇస్విలో జరిగినట్టు, మన ఎంగళవాడి దగ్గర ఇక్కడ ఇది జరిగినట్టు, వెస్ట్ స్కూల్లో జరిగినట్టు అట్లా చేయకుండా దయచేసి మా మీద కరుణించి. ఎందుకంటే గట్టిగా మాట్లాడలేము, ఎందుకంటే గట్టిగా మాట్లాడే పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడు మీకు అంతా తెలిసినా కూడా మీరు చేస్తున్నారంటే అది కావాలని చేస్తున్నారో ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు. మీకు నిర్లక్ష్యంగా ఉందంటే చెప్పండి, మేము మీకిన పైన అధికారితో పోయి మేము పని చేపించుకుంటామని చెప్తున్నా ఎంగళవాడి భీమస్వామి ఆదోని. ఏంటంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు వస్తారు కదా, అలాగే టైం అయింది 9 గంటలకి, అదే స్కూల్ పిల్లలు ఉన్నప్పుడు పడింటే షెడ్లో చెట్టు కొంచెం ఎరిగి పడింది, దానికైనా వైర్ కనెక్షన్స్ ఉంటాయని పిల్లలు వస్తారు. ఓ జాడక పాటాకు గిరిగాయ.
యాక్చువల్గా చుక్కే కొనాకు ఉఠారా ఇన్నోబి మున్సిపాలిటీ వాళ్ళు హ్యాన్ చేయ నికాలతో మనకి ఆయాతో బచ్చంగో స్కూల్ హాలిడే కార్ చూడో సార్ కైకతో వైరాంగిరా సో నిచ్చే గిరికో తుమ్ ఆతే తో ఆవ్ దేఖో తుమ్హో కుచ్ మాలూమ్ హోతా కైకత్ బోలే తో యే ఫాటా హోకో పూరా గిర గయా దూసరే ఫాటే వైసే చే సో బాజ్ ఆ జాకో సబ్ కట్కరా ఛోడ్తీ హై కైకత్ బోలే తో డేంజర్ హై స్కూలాన్ చల్తే సో బచ్చే కబ్ గిర్తా కనే కా నహీ మాలూమ్ బర్సాదాంకు పూరే కచ్చే వేరేతే నమ్మీ వేరేతే కబ్ నిచ్చే గిర్తా కనే కా నహీ మాలూమ్ ఉస్కాసే పూరే ఫాటే పూరే కట్కరా ఛోడ్తీ జరా ఆజ్ స్కూల్ కో ఆ స్కూల్ కో ఆ జాకో బచ్చాంకు పూరా హాలిడే దేఖ్ ఛోడో సార్ ఆజ్ క్యా సార్ తుమ్ హోనాయో దేఖో తుమ్ మాలూమ్ హోతా అదే నిన్న పొద్దున కూడా ఫోన్ చేసినారు సరేలే మీరు పంపించింటారులే అని భాస్కర్ రెడ్డి కాలనీలో అడగను ఫామ్లు లేదు క్రేన్ కొద్దిగా ఇది వర్కర్ సిబ్బందిగా ఉంది కొండమేర చెట్లని కొంచెం కొండ నీళ్ళు హనుమాన్ నగర్ ఆ ఏరియా పంపించేసి ఎందుకంటే అక్కడ పాములు చాలా ఉన్నాయి సార్ ఇటు వర్షం పడితే ఇంకా ఇది ఉన్నట్లు చాలా భయం వస్తుంది ఇది పోతున్నారు సార్ ఈరోజు అక్కడే ఉంది బండి అయితే ఉంది రన్నింగ్ లోనే ఉంది వస్తుంది ఈ నల్లరేగడి జిగటి వర్షానికి బండి అవునవును సార్ పొద్దున ఆ మేస్త్రి కూడా గుర్తు చేశాడు అబ్బాయి శివ అదే సార్ ఈ వర్షానికి బండ్లు కష్టమవుతుంది లేక కొంచెం తెలిపి ఇస్తే కొనుక్కోదు నిదానంగా తమ్ముడు నిదానంగా బా నేను ఏ సార్ కూడా ఫోన్ చేసి ఉంటాను ఇప్పుడు అంటే అక్కడ సమస్య ఇది వస్తుందండి వాళ్ళు ఫస్ట్ బంద్ చేసిన దాన్ని కూడా ఒక ఇచ్చేస్తామన్నారు రాజశేఖర్ ఏ ఫోన్ చేసినాను అది మిషన్ ఇది కూడా కట్ చేపించాను సార్ ఎందుకంటే మిషనే కాబట్టి ఎందుకు పడతాయి ఇవి కూడా పాత చెట్టు ఇది కటింగ్ అయితే సార్ చిన్న మిషన్ అయినా కానీ ఊరికే ఎంతసేపు కట్ చేసి కింద పడేస్తారు ఎందుకంటే చేసే పిల్లలు ఉంటారు కాబట్టి కరెంట్ మెయిన్ బంద్ కొరకోయనా పూరా ఓ పూరా బంద్ కర ఫిర్ దాలేదో దాలింగే ఉన్నావు కామ కాగతో ఉనకు మాలూమ్ నై ఏ ఫిర్ కరెంట్ తో దాలింగే ఉన్నావు తో ఉన్నావు బంద్ కొరకో హై ఉన్నావు దాలే దాలే నై చడిం భై కాగతో వైరా హీరా హై సో ఆఫ్ కొరకో హైగా రైట్ ఓ బోర్ సో తో మాకు చో హనుమేష్ సాగర్ లైన్ మ్యాన్ ఫోన్ కరా హలో అన్నా చెప్పండి అన్న అదేనా ఇప్పుడు మనము అటు కంప్యూటర్ సెంటర్ ఉంది కదనా ఫర్సమల్ల దగ్గర పోయే సందు పక్క నాలుగు రోడ్లు వస్తాయి చూడు ఇట్లా పోతే ఫర్సమల్ల పోతాము ఇట్లా పోతే చిన్న మార్కెట్ పోతాము అది పొగలు వస్తున్నాయి ఏ మసీద్ కాడ కాదన్నా పదో ట్రాన్స్ఫార్ కొద్ది ముందుకు వస్తే ట్రాన్స్ఫార్ ఉంది కదనా వెంకన్నపేట రోడ్డు మీరు యాడ్ ఉన్నారు ఇప్పుడు సార్ ప్రతిరోజు ఇక్కడ మధ్యాహ్నం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్కూల్ పోయే పిల్లలంతా ఇక్కడ వచ్చి బావిలో ఈత ఆడి యువరాతను గదిరిస్తే ఇట్లా ఎగురుతారు సార్ నమస్కారం సార్ అదే సార్ ఇప్పుడు స్కూల్ టైమింగ్ లేదు ఎందుకంటే 8:00 పడింది ఇది ఇప్పుడు స్కూల్ 9:00 స్టార్ట్ అవుతుంది ఆ టైంలో పడితే ఇబ్బంది కదా సార్ ఇది సార్కి ఏం చెప్తాను అంటే ఇది మొత్తం ఈ బ్రాంచెస్ కూడా మొత్తం కట్ చేసేసాను లేదు సార్ ఎందుకంటే లైఫ్ లేదు సార్ అది అదంతా టొల్ అది టొల్ కాబట్టి పడింది ఇది ఇది కూడా టొల్లే పిల్లలు వస్తుంటారు సార్ ఇక్కడ ఒక స్కూల్ ఉంది ఇక్కడ ఒక స్కూల్ ఉంది అది వేటు పడి 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 కింద పడి నీళ్ళు నావి నాని ఇది చాలా లైఫ్ ఉంది సార్ దాదాపు 150 ఇయర్స్ చరిత్ర ఉంది దానికి అందుకే ఇప్పుడు కట్ చేయాలంటే మాకేం ప్రాబ్లం లేదు సార్ కట్ చేసేయండి ఇది కట్ చేసేయండి సార్ బ్రాంచెస్ నేను చెప్పేది చెట్టు చెట్టు కాదు సార్ చెట్టు కాదు సార్ ఇప్పుడు మధ్యలో అది కూడా జస్ట్ సపోర్ట్ నిలబడింది కదా పోతే డేంజర్ మరి డమ్మలు కింద పడుతుంది ఈ సైడ్స్ కట్ చేయని చెప్తా తర్వాత వాళ్ళందరూ లెటర్లు పెట్టేసి వాళ్ళు పోసిన తర్వాత లేదు అవును సార్ పర్మిషన్ ఇప్పుడు దీని కట్ చేయండి సార్ తీసేయండి సార్ పర్మిషన్ అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకోద్దాం సార్ పర్మిషన్ అంటే ఇది ఆల్రెడీ ఇది ఎట్లా ఉందో సేమ్ డొల్ల అది కూడా అట్లే ఉంది సార్ దీంతో స్ట్రెంత్ లేదు సార్ చూపించే కొట్టరా అదే ఎందుకంటే మీరు కూడా కొద్దిగా గట్టిగా చెప్పండి సార్ వాళ్ళకి షూ అది కాదండి 5 నిమిషాలు తీసేస్తాం కేసులు అవుతాయి అవి మీ కింద నుంచి కట్ చేయమని చెప్పట్లేదు సార్ మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి ఏదైనా పైన బ్రాంచెస్ వస్తాయి వాళ్ళు చెప్పి చేద్దాం ఇబ్బంది లేదు వాళ్ళు చెప్పి చేయాలి ఇప్పుడు మన నంది కొట్టుకోరు అదే పరిస్థితి సార్ సార్ ఇంకొకటి ఒక సమస్య
ఎంకన్ బాయ్ అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఇది వెరీ హిస్టారికల్ బాయ్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాచ్మెన్ ఉండేవారు సార్, ఇది చాలా బడ్జెట్ పెట్టి క్లీన్ చేపించారు ఇక్కడ. సో మళ్ళీ డస్ట్ అలాగే వేస్తున్నారు, అంటే పూజా సామాగ్రులు అక్కడే వేస్తారు. ఇప్పుడు ఎందుకంటే అన్ని ఖర్చు పెట్టి క్లీన్ చేపించి అంత చేసినారు, మళ్ళీ ఆ రకంగానే ఉంది. ఇక్కడ కూడా ఒక వాచ్మెన్ ప్రొవైడ్ చేయండి సార్ ఇక్కడ. ఎందుకంటే సార్ మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల వరకు పిల్లోళ్ళు అక్కడ స్కూల్ ఇడిచినప్పటి నుంచి ఇక్కడ ఈత ఆడకొస్తారు సార్. ఈత ఆడినప్పుడు ఏమంటుందంటే ఎవరైనా పెద్దవాళ్ళు గదిస్తిగినా ఆ తడి పడుతూనే అట్లే వస్తారు, ఆ ట్రాన్స్ఫార్మ్ అయితేనే ఇచ్చేస్తారు. జరగలేదు ఏమైతే జరిగితే చాలా ఇబ్బంది కదా అంటున్నాం. ఒక వాచ్మెన్ మాదిరిగా ఉంటేగినా ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ చేపించారు అది ఏదో ఒకసారి కాంటాక్ట్ అని ఆ మధ్యలో గ్రిల్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా సార్, ఆ గ్యాప్లో ఈజీగా వెళ్ళిపోతారు సార్. అప్పుడైనా కూడా బాగుండింది ఆ గోడ పగలగొట్టి ఏదో ఒక రకంగా గేట్ వేసినా గేట్ వేయకపోయినా ఒకటే సంబంధం లేదు సార్, దాంట్లో దూరం వెళ్ళిపోతారు. దాంట్లో దూరం వెళ్ళిపోతారు సార్, మీరు 11 o'clock మీరు రాండి సార్, మీరు లైవ్ చూస్తారు లొకేషన్ ఎట్లుంటుంది అనేది. దాదాపు 11 గంటలకు అదే సార్ అప్పుడు వచ్చే కాంట్రాక్టర్స్ అన్ని తీసేసి ఆ రకంగా కేసు పోయినారు. ఇప్పుడు ఇంకా ఇది అయిపోయింది అది బీగల్ తప్పు అన్నా బస్ అన్న బీగల్ తప్పు సార్ చూస్తారు. లక్షలు పెట్టి కట్ చేసినా సార్, దానికి నీళ్ళంతా మొత్తం ఫిల్టరింగ్ చేసి మొత్తం ఒకటినరా ఇప్పుడు దానికి దేనికి వాడట్లేదు కదా సార్, అది యూజ్ కావాలని ఇచ్చినారు సార్, యూజ్ కావాలని చెప్పినారు సార్. ఒక హిస్టారికల్ అప్పుడు వాడాలి లేదు సార్, అసలు దీన్ని వాడడం చరిత్రలోనే లేదు అది, ఇది చారిత్రకమైన బావి కదా సార్. ఇట్లా వెళ్తారు సార్ పిల్లలు, ఇట్లా ఎక్కి ఇట్లా వెళ్ళిపోయి వెళ్ళిపోతారు లోపల ఈతికి వెళ్ళిపోతారు. ఇది ఒకసారి లోపల డస్ట్ బుట్ చూడండి సార్, దాన్ని ఎట్లా ఇచ్చినారని ఆడుంది సార్. అయితే ఆధోనిలో ఎంకన్ బాయ్ అడ్రస్ అంటే మీరు ఎక్కడన్నా అడగని టక్కని తీసుకొచ్చి ఇస్తారు ఇక్కడ సార్. అదో చెత్త అప్పుడు తీపిచ్చారు సార్, మొత్తము కొన్ని లక్షలు పెట్టి తీసుకొచ్చారు మళ్ళీ అదో ఈ రకం. ఇప్పుడు ఈ చెత్త కూడా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే పిల్లలు ఈతాడతారు కదా, దాన్ని దొబ్బి దొబ్బి ఈ రకం తెచ్చి వేసినారు పక్కకి. ఇది ఒకటే కొద్ది చిన్నగా ఉంది కాబట్టి ఇదన్నీ క్లీన్ చేపించేసాను సార్. క్లీన్ చేస్తాను, మన ఊరే కాదు మన ఊరు ఆనుకొని కూడా ఏదైనా బాగాలేకపోయినా మన ఊర్లో కూడా దోమలు వస్తాయి. అట్లే ఇళ్ళ మధ్యలో అక్కడ చెత్త ఇది కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు క్లీన్ చేపిస్తారు సార్, మరి రేపటి నుంచి మరి అదే అవుతుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ కూర్చుంటారు సార్, ఈయన దాదాపు పబ్లిక్ సార్, పబ్లిక్ లో అవేర్నెస్ లేదు కాబట్టి ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి సార్. పబ్లిక్ లో అవేర్నెస్ ఉంటే రా సార్, మనది అని ఎవరు అనుకోరు. అంటే ఒక భయం అంటే సార్, ఇక్కడ ఒక వాచ్మెన్ ఉంటారు, ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంటారు అనేది. ఇప్పుడు వాళ్ళు చెప్తే నీదే బాయి అంటారు, ఇక్కడ సెక్యూరిటీ జాబ్ చేస్తున్నారు సార్. ఆయన ఇక్కడ ఆయన సెక్యూరిటీ జాబ్ అందరికి ఏమంటారు అంటే ఆయన మీదే పోతారు, నీదే బాయి అని. అంటే 2020లో మొత్తం గ్రౌండ్ వర్ వాటర్ మొత్తం బయటకు తోపేశారు సార్, కింద క్రికెట్ అన్న మొత్తం శుభ్రం చేశారు సార్, అంత అయిపోయింది. మళ్ళీ వర్షాలు ఎక్కువైపోయినాయి అంతే సార్. సార్ ఇది ఒక జలభూమి సార్, ఇది ఆల్రెడీ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ లోపల నుంచి తడి లేకుండా తుడిచి పెట్టిండ్రి, మరి జలం వచ్చి వాన వచ్చి ఇట్లా మరి ఒకటే కొద్ది ఏదైనా పైన వరకు పైల వరకు పిల్లల వరకు దానికి ఏదైనా ఫెన్సింగ్ ఉంటాయి కదా సార్, ఫెన్సింగ్ ఇట్లా పిల్లలు కానీ సార్, ఇట్లా పిల్లలు వచ్చి ఇట్లా పోయి సార్ ఏం లేదు వెళ్ళిపోతారు. అప్పుడు గోడ ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ గేట్ ఉంది సార్, ఆ బంద్ చేసినప్పుడు ఎవరు పైకి రాలే. ఇక్కడ పైప్స్ మధ్య అట్లా కాస్త ఎవరన్నా
ఇంకా యాక్చువల్లీ రోడ్ కాంగ్రెస్ లో బడ్జెట్ ఏమైనా వస్తే ఏమనుకుంటున్నాం సార్, ఇవన్నీ చూపించేసి మధ్యలో చెప్పాలని. అదే అదే అంత ఇది ఉంది సార్ మీరు ఇక్కడ. అదే 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 సార్ అంటే ఇక్కడ మేజర్ పైప్ లైన్ అక్కడ ఉంది కదా సార్, దాని నుంచి అదే 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 సార్ అదే మన ఎమ్మెల్యే సార్తో కూడా మాట్లాడినాం సార్ దీని గురించి. అవి కలిసిపోతున్నా సార్ అంత డ్యామేజ్ కలిసిపోతున్నాయి సార్. అదే అంటున్నారు ఏం పైప్ లేదు ఇక్కడ, ఏం పైప్ చూడాలి జనాలు చెప్పాలి. పబ్లిక్ లో అవేర్నెస్ మీరే సార్ తీసుకురావాల్సింది. ఏదైనా రూల్ పెట్టాలా, ఒక చలాన్ సర్టాటి పెట్టాలా పబ్లిక్ లో, ఒకసారి చలాన్ కడితేనే ఇబ్బంది పడతారు వాళ్ళు ఏసే కడతారని. మేము కూడా ప్రతిసారి మిమ్మల్ని మేము ప్రశ్నించడం కూడా తప్పు లేదు సార్. అక్కడ అక్కడ చూసాం ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది కదా సార్. వన్ సెకండ్ వాటి గురించి వస్తుంది సార్. ఇంకోటి సార్ 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 ఇక్కడ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది రాని చూపిస్తాము. అక్కడ బ్లాక్ చేసేది సార్, బ్లాక్ చేశారంటే వాటర్ అంతా అక్కడ మసీద్ గారికి వస్తుంది, దీనికి ఒక సరిగా లేదు. సో ఇక్కడ బ్లాక్ చేసేస్తున్నారు మేడం. ఓకే ఇది ఇటు పోతుంది, ఓకే నా ప్రాబ్లం అది ఇటు పోతుంది అటు పోతే పోవట్లేదు కదా సార్. అది కాలంలో ఇచ్చేపడ వాళ్ళు ఇచ్చుకోవాల్సిందే కుప్పలు ఇచ్చుకోవాల్సింది. ఇప్పుడు జస్ట్ కాంట్రాక్టర్స్ కూడా ఎట్లా వేసారంటే సార్, ఇప్పుడు జస్ట్ వేసేసారు అంతే. దీన్ని హైట్ చేసి ఏపీయాలా వీళ్ళేందంటే అప్పటికప్పుడు అక్కడ వచ్చి చేసేసినారు అంతే. అదే సార్, దాని నుంచి మేజర్ ఇష్యూ సార్. ఇప్పుడు ఇక్కడ ఎట్లయిపోయింది అంటే ఇక్కడ ఇల్లు అంతా బ్లాక్ అయిపోతుంది, ఇళ్ళలోకి వస్తున్నాయి వాటర్, బాత్రూమ్స్ లో మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి వాటర్ అనేది. అంటే పోతా సార్ ఈ వాటర్ అంతా మసీద్ గారు పోతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, మొత్తం ఇటు వరకు వస్తుంది సార్ లేదు సార్. ఇట్లా ఉంది సార్, ఇట్లా ఉంది సార్ లెవెల్ లెవెల్ సార్. అదే కింద ఉంది సార్ చెట్టు. బాబు ఫోన్ కరెక్టింది పర్మిషన్ తీసుకున్నాను అంటారు. యాక్చువల్ ఏంటంటే నైట్ వేస్తే పొద్దున్న తీసేయాలి నంబర్లేదా
ఇతన్ని ఆపేసి రమ్మనండి. ఇదంతా తీసేసి శుభ్రంగా పెట్టుకున్నాక పర్మిషన్. ఇక్కడ ఎవరికి కట్టరు, ఆదున్న ఎవరు కట్టరు సార్. అంటే పొద్దున్న వచ్చి తీసేళ్ళారు కాబట్టి క్లీన్ ఉంది సార్. పొద్దున్న వచ్చి తీసేళ్ళారు పాపం. ఎక్కడ లెవెల్ లేదు సార్ ఫ్లోర్ అవడానికి, అసలు ఎక్కడ లేదు. వీళ్ళు ఊరికే జస్ట్ వస్తారు, కాంట్రాక్టర్లు రాత్రి రాత్రి వస్తారు, టకటకటక చేస్తారు, పోతారు. లెవెల్ ఉందా ఏం లేదా మొత్తం ఏం చూడరు. బండ్లు వేసినారు సార్. వారానికి ఒకసారి చెప్పడం ఇంటికి వచ్చి ఒక అవేర్నెస్ వారం 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 క్లీన్ చేసేది కదా, చెప్పడం చెప్పేది కదా, క్లీన్ అని తెలిపేసి క్లీన్ చేయించాలి కదా. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తను ఒక అవేర్నెస్ మీటింగ్ పెట్టండి సార్ మీ నుంచి. ఎందుకంటే ఇక్కడ ఎంత చెప్పినా మా వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు కానీ అవేర్నెస్ అదే లేదు సార్. అవేర్నెస్ లేకపోతేనే ఈ రకంగా వచ్చేది సార్. సరే ఇంకోటి ఏంటంటే కుక్కల సమస్య కూడా ఎక్కువైపోయింది సార్, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సార్. కుక్కలు పట్టడానికి మనకు హక్కు లేదు. అంటే బయట తీసుకోవడం వల్ల మొన్న 3 లక్షలు చేసావు, ఒక బిల్ అయ్యి అది ఏంటంటే సార్ చేసినారు టౌన్ లోనే బయట వదిలినారు. ఆపరేషన్ చేసి తెచ్చాడు అవుతాడు, అవి ఇంకా చెక్ ఇష్టం వచ్చాడు చేస్తాడు. ఎందుకంటే మనుషులు ఇక్కడ అంతా మాంసం తిని తిని మనుషులకు అలవాటు పడినాయి సార్. అవి చేయండి సార్ కొద్దిగా, ఎందుకంటే దాని రీజన్స్ ఎందుకంటే కేసులో అదే వాళ్ళు మన గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే స్టెల్ చేసిన ఆపరేషన్ చేసి మళ్ళీ వదలలేదు. దానివల్ల ఏం ఉపయోగం అన్ని అదే సార్. అది సార్ కాలు కాలు బ్లాక్ చేస్తున్నారంటే బాత్కరే బాత్కరే సార్, ఓట్ పోలే బాత్కరే అబ్బీ బాత్కరే సార్, ఆ ఊసుకాసి దాకా బాత్కరే అబ్బు బ్లాక్ అనే కానీ హమే పి సొబ్బి క్లియర్ కదా. బాత్కరే బోలి సార్ బోలి కత్తి ఓకే సార్, థ్యాంక్ యూ. అది కలిసి సర్వేషన్ అయిన తర్వాతనే మనం కింద చెట్టు కట్టి అక్కడ బయట కానీ మన ట్రాన్స్ఫర్ సార్, అక్కడ సైడ్ లో కానీ కేబుల్స్ ఊరికే పొగ వస్తూనే ఉంటుంది సార్. కేబుల్ చేంజ్ అయితే 1 మంత్ నుంచి అయింది అది అది కాదు కేబుల్ పొగ వస్తుంది. నాకు ఒక కేబుల్ వస్తుంది అన్న ఓకే సార్, థ్యాంక్ యూ. సబ్కు బోలో మా ఆజ్ స్కూల్ నా హేగా తో బోలో ఆంటీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజకుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి
ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 0851225125, సెల్ 7396003394.